యాక్షన్. మనం ఫస్ట్ మెగాస్టార్ నుండి మొదలెడదాం. అండ్ చిరంజీవి గారు రావాలనుకున్న మనిషి వచ్చినప్పుడు ఆమె కాలే ఆశ్చర్యపోతారేమిటి, రావనుకున్న రాదా లేరనుకున్నా. బాలకృష్ణ గారు కాలిపోయిన ఎందుకు రంగు మార్చిన బండి కాలుకుతలు చూస్తే కపలం పగిలిపోతుంది. నాగార్జున నా పేరు శివమణి, నాకసలే మెట్లు చిన్న బ్రేక్ తీసుకుంటా చిటికలు వచ్చే. కృష్ణ రాదా చూచి సహించలేక ఊరికి పెట్టలేక సేవకుని చెమటలో నుంచి పుట్టింది తెలుగుదేశం. నిజానికి సినిమా యొక్క ప్రభావం సమాజం మీద చాలా ఉంటుంది. ఎవరైనా ఒక హీరో కావాలంటే ఖచ్చితంగా అతను అర్థగాడవలసిన అవసరం మాత్రం లేదు. దానికి దేనే పెద్ద ఉదాహరణ శోభన్ బాబు. ఎవడో తెలచేరా మలిపోరు నన్ను చూస్తుంటే ఏవో కోరుకున్నాయా ఏమంటావు. కృష్ణంరాజు జనకి నాడు ముక్కలు ముక్కలుగా నరుకుతాను జనకి. జూనియర్ ఎన్టీఆర్ వైతరం వరకు వెంటాడు వేధించి ముప్ప దెబ్బలు పెట్టి పతి ప్రాణం తగ్గించుకున్న నారాయణ సావిత్రి దేజాతే మోతే ఉంటే ఆవైపు మోతే అంటే ఈ వైపు మోతే మధ్యలో మాత్రం అనుమానం మోతే. ప్రభాస్ మహాసేన ఏది మనను మన తల్లిని అవమానించిన నీచులు నవ్వుతూ మన కళ్ళ ముందే దిగు చూస్తుంటే వారి తల్లికి అమ్మ బాధల కింద పాది పట్టకుండా పారిపోవడం మనను. విజయ దేవరకొండ మాట్లాడుతున్నాడు మన లైఫ్ లో మనం పోతే మనకేమైనా అయితే మోట పెట్టాను ఒకరు ఉంటారు నా లైఫ్ లో వైపు పిల్ల అరే గుర్తు పెట్టుకోరా మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ఒప్పుకోలేదు నాకు. పవన్ కళ్యాణ్ చూడప్ప సిద్ధప్ప నేను సింహం చూడప్ప అది గడ్డం గీసుకోలేదు నేను గీసుకుంటా అంత గడప మిగతా అంత సేవ్ రాజశేఖర్ అది ఈవేళ 65 వయసులు చేశానని చెప్పాను జీవితం కూడా చేయమని చెప్పున్నది 65 వయసులు ఈవేళ చేశాను. థ్యాంక్ యూ రమావతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి కుమార్ ఎదుకమా ఎదుకమా సచ్చా ధర్మ అని పేరు పెట్టావా నీకేం తెలుసులే నీకేం తెలుసు నా కొడుకులు రౌడి నా కొడుకులు అవుతారా నీకేం తెలుసులే. జగ్గయ్య రాము నా మండే గుండెల సెగతో సరికాదుకుంటున్నావా రాము స్నేహితులు అని నమ్మాలి ఇంతరాలు ఎందుకు పొడిపొడుస్తావా రాము. మహేష్ బాబు తను కవతల పక్కన వచ్చి ఎలా రావాలని చూస్తున్నప్పుడు అదే తన కవతల పక్కన వచ్చి ఎప్పుడు తెలుసుకుంటా నేను చూస్తున్నప్పుడు అవి నేను ఎప్పుడు అక్కడ అలాగే ఉండకపోరే కానీ చూస్తే మనసులో ఎక్కడా ఉంటుంది. పోసాని కృష్ణమురళి రాజా ఏంటి పక్కన రాజా ఇది ఏమండి మిమ్మల్ని కానీ ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందని అడిగితే లేదని మాత్రం చెప్పొద్దు రాజా. ఎందుకో చెప్పంటావు రాజా లేదని చెప్పగానే కాదని కానీ సమర్థ కానీ మీ ఇంటి డోర్ పదలుంటుందని లోపలికి వస్తాను రాజా. లోపలికి వస్తే డబ్బులు బొక్కాయి కదా రాజా అందుకే లేదని చెప్పొద్దు రాజా. రావు గోపాలరావు అబ్బా ఏమిటయ్యా ఇదిగో ఎవయా సెక్రటరీ సూర్యుడు చూసావా ఎంత ఎర్రగా ఉన్నాడు ఆకాశంలో మంట జరిగినట్లేదు. సిఎస్ఆర్ నాయన సుయోధన ఇప్పుడు చూస్తుంటే కరోనా చాలా ఉధృతంగా విజృంభిస్తున్నది ఖచ్చితంగా అందరూ కూడా మాస్కులు పెట్టుకోవాలి నాయన. ఎస్విఆర్ ఏమిరా బాలిక బానిస బానిస కింద అనుభవమా కత్తులు రద్దయ్యా తెలుసునా పత్తి నేతలు తాగుతాడు